ఖమ్మం చెరువు ఆయకట్టు రైతాంగానికి వేగవంతంగా సాగునీరు అందించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అధికారులను ఆదేశించారు. చెరువు ఆయకట్టు పరిధిలోని బెస్తవారిపేట మండలం పాపాయిపల్లి పంట కాలువల పుడుగుతీత పనులను గెద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబుతో కలిసి జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ మాట్లాడుతూ ఖమ్మం చెరువు ఆయకట్టుకు రైతులకు ఈ సీజన్లో సాగునీరు అందించడానికి ప్రణాళికలు తయారు చేయడం జరిగిందన్నారు. ఖమ్మం చెరువు క్రింద పాపాయిపల్లి కాలువ, సిక్రేల్ కత్వ కాలువ, పెద్ద ఖమ్మం కాలువ, ఖమ్మం చెరువు అలుగు, చిన్న ఖమ్మం కాలువలకు సంబంధించి 22 పనులు 70 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడానికి అనుమతులు మంజూరు చేయడం జరిగిందన్నారు. చాలా కాలం తర్వాత ప్రసిద్ధి చెందిన ఖమ్మం చెరువు పూర్తి స్థాయిలో నీటితో నిండిందన్నారు. రైతులు ఈ సీజన్లో పంటలు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. మంజూరు చేసిన పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి సాగునీటిని విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్సీ రెడ్డయ్య, ఈ లక్ష్మీరెడ్డి, మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి శేషరెడ్డి, డ్వామా పీడి సీనారెడ్డి, ఖమ్మం తహసీల్దార్ రామ్మోహన్, ఎంపీడీఓ నర్సయ్య, డిఈఈలు, ఏఈఈలు తదితరులు పాల్గొన్నారు. అన్వేషించిన తర్వాత ఈ ల్యాండ్ ఓనర్లు ఈ భూమి సాగు కల్పించేది కాదు, మొత్తము ఇదైతేదో అని దాటేసేసి వీరిని వ్యతిరేకించేసి ఖమ్మం టౌన్ ఆనుకో 2 కిలోమీటర్ల దూరంలో వ్యవసాయానికి అనుకూలత లేనటువంటి భూమి రైతు తర్వాత ఏమైంది అన్వేషించి ఈ ల్యాండ్ ఓనర్లు ఉన్నింది. ఆ ఎస్సీలకు సంబంధించినటువంటి వాళ్ళ సంతానం వచ్చి క్లెయిమ్ చేసినారు మా దావాలని. అప్పుడు ఆర్డీ ఓనర్ ఏమి ఇచ్చినారు, అది మీకు వర్తించదు, మీకు వర్తించదు.